ఈ పక్షి మీద చూపించే కరుణ చూడండి. వీళ్ళ వాళ్ళ భరించలేకపోతున్నాను. వ్యాపారం పేరు చెప్పి తెగ హింసిస్తున్నారు. రండి ప్రజలారా రండి, మీకోసమే అన్నిటి తక్కువ ధరకి అందిస్తున్నా. ఆలసించిన ఆశాభంగం వెంటనే వచ్చి తీసుకువెళ్ళండి. ఆలస్యం చేసే కొద్దీ సరుకులు అయిపోతాయి. ఏంటి నీకు ఆ గుడ్డు కావాలా? అయినా ఆ గుడ్డుతో నువ్వే చేస్తావు యువి. ఏమన్నా అంటే చాలు, ఏడుస్తాడు. ఏంటిది గుడ్డను తీసుకువెళ్ళి అక్కడ పడుకుంటున్నాడు? ఏమి తెలియడం లేదు.
నీకేం కాలేదు కదా యూబి, నువ్వు మళ్ళీ తల మీద పొడుస్తావో ఏంటి, నొప్పి వస్తుంది. ఆహా, నేనేంటో నీకు ఇప్పుడే తెలిసిందా? తర్వాత మనం దీన్ని తీసుకువెళ్ళి మన ఫ్రెండ్స్ కి చూపిద్దాం. ఏమంటా యూబి? నీటిలో పడిపోయిన ఒక వాచ్ కోసం గొడవ చూడండి. బాగా అలసిపోయినట్టున్నా. హలో టకిమి, ఓసారి ఇటు చూడు. టకిమి, కావాలంటే నా బోట్లోకి రా. తప్పకుండా వస్తాను, అది చాలా అందంగా ఉంది. అలాగా, చాలా థ్యాంక్స్ టకిమి. అవును, అది పెద్ద ప్యాసింజర్ జెట్ ప్లేన్, అందులో అన్ని వసతులు ఉంటాయి. టకిమీతో పాటు యూబిని కూడా తీసుకువెళ్ళాలమ్మా. తను చిన్నపిల్లాడే కదా, కాస్త చోటిస్తే సరిపోతుందిలే. తనకి కాస్త చోటిస్తే సరిపోతుందని నువ్వు ఎలా అంటున్నా? ఎక్కువ మాట్లాడకు. టకిమీని ఎవరి బొట్లో తీసుకెళ్లాలంటే ఒక పందెం వేసి తెలుసుకుందాం. సరేనా మిచియో? పందెమా? ఏమంటున్నా? మన ఓట్లలో ఈ కొలన్ని ఎవరైతే ముందుగా చుట్టొస్తారో వాళ్ళే గెలిచినట్టు. గెలిచిన వాళ్ళు తక్కే మినీ తప్పుతో తీసుకువెళ్ళచ్చు, యూబిని కూడా తీసుకువెళ్ళచ్చు. అంతే కదా, ఓసారి ట్రై చేస్తే పోయే. నువ్వు రెడీగా ఉన్నావా టకిమి? నేను ఎప్పుడు రెడీని. టైం ని చూడడానికి నేను నా వాచ్ యూస్ చేస్తాను. ఈ వాచ్ ని మా డాడీ స్విట్జర్లాండ్ నుంచి తీసుకొచ్చారు. ఈ వాచ్ నా దగ్గర ధర చాలా ఎక్కువ. ఇది చాలా బాగుంది కదా. వాళ్ళతో టకిమి ఫ్రెండ్షిప్ చేస్తుంది. కానీ పోటీలో ఓడిపోయిన వాళ్ళకి ఏమీ ఉండదు. ప్రశాంతంగా ఉంది.
ఏదో చేయాలనుకుని ఇంకేదో చేస్తున్నావా?